రోజు రాపోతున్న సమస్యను శోధనను జయించుటకు ఈ రోజు నేను ఆత్మతో నింపుకోవాలి. కనుక యో నిన్నటి రోజు నేను అలసిపోయాను, దేవుని సేవ చేసి లేదు, అభిషేకం పొందుకోలేదంటే అవుట్. యేసన్నాడు అపొస్తల చర్యలు 1:8లో, నువ్వు పైనుండి శక్తి పొందిననే తప్ప బయటకు పోకూడదు. బయటకు రకరకమైన శక్తులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, నిన్ను సీరో చేయటకు రెడీగా ఉన్నాయి. అంతరంగంలో నీవు ఆత్మతో నింపుకోలేదంటే బయట అవుట్ అయిపోతావు, బలి అయిపోతావు. నీవు నిన్ను ఆత్మలో నిర్మించుకో. కనుక యేసు రాత్రి అంతా ప్రార్థించాడు. పునీత అందోని వారు 4 రోజులు గడ్డి పెట్టకుండా ఆకలితో నింపి తన వైపు లాగుటకు సాతాను ప్లాన్ చేస్తున్నాడే, ఈ సాతాను తంద్రమును జయించాలంటే నీ దేహాన్ని నువ్వు బలిగా మార్చి ఉన్నతమైన ఆత్మకు అర్పించిన ఆత్మ వలన మాత్రమే ఈ శారీరక వాంఛలను నువ్వు జయించగలవు. నువ్వు శరీరముతో జీవించిన దానితోనే మరణింతువు, కానీ ఆత్మ వలన శరీరమును జయించము. కుడి చేతండదే మీద ఉంచుకొని వీల్పడిన వారు మోకరించి, నిన్ను దేవునికి అర్పిస్తావా అయ్యా, నిన్నే నీవు బలి అయినా లోకాన్ని నువ్వు జయించేదవు, నీ స్వయమును నీవు చంపేసిన నువ్వు సుఖముగా జీవింతవు. దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నారు. నీ తండ్రిని వారు నడిచిన దారిలో నడచుటకు ఆయన ఆశీర్వాదముగా శక్తిగా ఈనాటికి కావాలి. యేసుని శక్తిని చూపించువారు ఆ రోజు కంటే ఈ రోజు ఎక్కువగా కావాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఒక భక్తుడుగా భక్తురాలుగా వచ్చి వెళ్ళిపోతున్నావా, లేక అందోని వారిలాగా నువ్వు కూడా శిష్యుడుగా శిష్యురాలుగా మారుతావా? యేసయ్య శిష్యుడుగా నిన్నే నీవు ద్వేషించినా లోకాని జయించేదవు, నీ స్వయముడు నీవు చంపేసినా సుఖముగా జీవింతువు. ప్రభు బలముతో జీవింతువు, నిన్నే నీవు ద్వేషించినా లోకాన్ని చేంచెదవు, నీ స్వయమును నీవు చంపేసిన సుఖముగా జీవింతువు. ప్రభు బలముతో జీవింతువు, లోకాన్ని జయించెదవు, నిన్నే నీవు ద్వేషించిన లోకాన్ని జయించెదవు, నీ స్వయమును నీవు చంపేసిన సుఖముగా జీవింతువు. నీ స్వయమును నీవు చంపేసిన సుఖముగా జీవింతువు, ప్రభు మహిమతో జీవింతువు, ప్రభు మహిమతో జీవింతువు. పరులకు బోధించిన పిదప్ప,
నా దేహాన్ని నే కాపాడుకోలేదంటే బలిగా మారిపోయేదను దుష్టునికి బలిగా మారిపోయేదను మాంసాన్ని కొట్టి చంపేసినా మాంసాన్ని కొట్టి చంపేసినా ఇచ్చే ఆత్మతో అందరికి దీవెనగా ప్రభు ఇచ్చే ఆత్మతో అందరికీ దీవెనగా జీవింతును నీవు ప్రేసించిన లోకాన్ని జయించెదవు నీవు ద్వేషించిన లోకాన్ని జయించినము నీ స్వయమును నీవు చంపేసిన సుఖముగా జీవింతువు నీ స్వయమును నీవు చంపేసిన సుఖముగా జీవింతువు ప్రభు మహిమతో జీవింతువు ప్రభు మహిమతో జీవింతువు హల్లెలూయా హల్లెలూయా పడుకుతుంది ఆరంభండియే దుష్టుడు దేవుని బిడ్డల్ని నాశనం చేయుటకు ప్లాన్ చేస్తూ ఉంటున్నాడు. కానీ హుషారుగా మారి దేవుని బిడ్డలు సాతాను తంద్రములను నాశనం చేయుటకై దైవ కుమారుడు జన్మించినాడనే సత్యమును గుర్తించుకుంటారు. దైవ కుమారుడు జన్మించినదే సాతాను కృత్యములను నాశనం చేయటకై. నేను నా ప్రభువైన క్రీస్తుతో కలిసి నా జీవితంలో మొదటిగా, రెండవది నా కుటుంబంలో, మూడవది నా చుట్టూ ఉన్న అంధకార శక్తులను నేను జయించాలి. కోపం, క్రోధం, పగ, కక్షతో నన్ను గాయపడిన వ్యక్తిగా వాడు నా గురించి ఇలా చెప్పాడు, వీరు నేను నమ్మ్యాను, వీరు నన్ను మోసగించారు, నా డబ్బును తీసుకుని ఇవ్వలేదు, నా శరీరమును వాడుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రకరకముగా నిన్ను గాయాలతో, వేదనతో, దుఃఖముతో, భయముతో, అన్నిటికంటే భయంకరమైనది క్రోధముతో, పగ, కక్షతో కట్టివేసి నీలోని దేవుడిచ్చిన సమాధానాన్ని తీసివేసి, నీ హృదయం శరీరంలోని ఆరోగ్యాన్ని తీసివేసి, నిన్ను పనికిరాని వ్యక్తిగా, అందరికీ భారముగా మారిపోతున్న వ్యక్తిగా మార్చుటకు సాతాను ప్లాన్ చేస్తున్నాడు. కుమారా, కుమార్తె, జాగరుకులే, సత్యమును తెలుసుకో. ఈ సాతాను నిన్ను జయించకూడదు, నువ్వు
రోమపత్రిక 16:20 పలుకుతుంది, సమాధాన కర్తయైన దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ వలన నీ పాదాల కింద సాతాన్ని నువ్వు త్రొక్కివేయాలి. నీ కుటుంబంలో ఆడుకుంటున్న శక్తులను నువ్వు జయించాలి. పరులకు మన్నింపు వసగి కీడు నిన్ను జయించకుండా మేలు చేత కీడులను జయించాలి. గాయపరిచే వారిని మన్నించాలి. నా జీవితం దేవుడిచ్చినది, పరులు నాకు ఏం చేస్తున్నారు అనేది కాదు ముఖ్యం. నా వలన ఎంతమందికి నేను దీవెనను ఇస్తాను, ఎంతమందిని దీవిస్తానో ఇదే నా జీవిత గమ్యం. ఎవడు నాకు ఏం చెప్తున్నాడు ఐ డోంట్ కేర్. నాకు ఏమైపోతుంది, నాలోనిది ఎవడు లాగుకొని పోతున్నాడు ఐ డోంట్ కేర్. ఉన్నంత వరకు దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఎంతమందికి ఇచ్చి వారిని జీవింపచేయాలి, ఎంతమందిని ప్రభులో నడిపించాలి, ఎన్ని ఆత్మలను పరలోకం చేర్చాలి. దీనిలోనే పునీత అందోని వారు దాహం తప్పన పొందుకున్నారు. యేసుక్రీస్తు ఏదో పరలోకం నుండి వచ్చిన యేసుని దేవుడు అభిషేకించలేదు. వాక్యం చెప్తుంది దేవుని ఆత్మ నజరేతు యేసుని అభిషేకించాడు పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అని పేతురు అపొస్తల చర్యలు 10:38 చెప్తున్నాడు. కుడి చేతిని నీ హృదయంలో ఉంచుకొని ప్రార్థించుకో. దేవుడు నిన్ను కూడా, ముకుందాపురం నుండి వచ్చిన ఆ వ్యక్తిని దేవుడు అభిషేకిస్తున్నాడు. మట్టంబల్లి నుండి వచ్చిన నిన్ను అభిషేకిస్తున్నాడు. నీ ఊరు పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో, నిన్ను అభిషేకిస్తున్నాడు. నీ పాత జీవితాన్ని మర్చిపో. పాత జీవితంలో భయంకరమైన బ్లండర్ చేసి ఉండవచ్చు, తప్పులు చేసి ఉండవచ్చు, ఘోరమైన పాపిగా మారి ఉండవచ్చు. అవి అన్నీ ఎరిగి ఇంకా యేసు నిన్ను వదలలేదు, నిన్ను లాగుకొని వచ్చాడు. ఇప్పుడు నీవు హుషారై లెమ్ము, ఉన్నతమైన దానికి లెమ్ము. రైస్ అప్ అండ్ షైన్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పునీత అందోని వారు ఆత్మతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు. ఆయన ఈరోజు కూడా దేవుని శక్తిని పొంది మనమన్ శక్తి లేని మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మోకరించి ఇక్కడ లేచి నిలబడి కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటామా? కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటామా? ప్రభు నిన్నే నేను నమ్ముచున్నానయ్యా, నీవే నాకు సర్వమయ్యా. కళ్ళను మూసుకొని ప్రార్థించుకో. కుడి చేతిని పైకి లేపి నిన్నే నిన్నే నమ్ముచున్నానయ్యా, నీలోనే నాకు జీవితమయ్యా. నీ విశ్వాసంను ప్రకటించు. నేను కూడా పునీత అందుని వారిలాగా నశించిపోతున్న ఈ లోకానికి దీవెనగా అభిషేక పాత్రంగా జీవిస్తాను. ప్రార్థించుకో. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవో కయ్యా. రెండు చేతులు పైకి లేదు, చప్పట్లు కొట్టి పాడుదాం. మహిమ గల యేసుని ఆశీర్వాదం దీపాల. హల్లెలూయా. యేసు యేసు ఈ శక్తిని పంపు. మరి పరలోకం తెరవబడుగా, ప్రతి ఒక్కరి మీద నీ ఆశీస్సులు ఇప్పుడు దిగివచ్చుడు కాక. మాకంటే ఎవరు ఉన్నారు స్వామి? పరలోకములు భూలోకములు మాకు తెలిసిన ఒక వ్యక్తి మేము మాత్రమే. ఇక పరములలో మమ్మల్ని రక్షించగలిగిన దేవుడిని మీరొక్కరే. నిన్నే నమ్మి ఉన్నామయ్యా, నీ నామములు ఎరిగి ఉన్నాము కనుక నేను నిన్ను రక్షిస్తానన్నా.
నీనా నన్నే నమ్మి ఉన్నావు కనుక నిన్ను కాపాడుతాను అన్నావు. వచ్చి ఉన్న నీ బిడ్డలు అయ్యా మీ ఆత్మ కుమ్మరింపబడదు కాక. ఒక్కొక్కరు హృదయం ఇప్పుడు నీ ప్రేమతో ఆశీర్వదింపబడదు కాక. అంతరంగంలో స్వస్థతను పుట్టింప చెయ్యమయ్యా. స్తోత్రం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవోకయ్యా. నేను బ్రతుకలేనయ్యా, నీవులే కానేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఉత్సాహముతో కన్నులలో కన్నీరు గూడు గట్టినా, కన్నవారి కాదని నన్ను నెట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కడిన పూలందరో నన్ను నెట్టినా. కడినాత్మూలందరూ నన్ను తిట్టినా, కడినాత్మూలందరూ నన్ను తిట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవోకయ్యా. చెప్పట్లో కొట్టి ఉత్సాహముతో పాడుదాం. దేవుడు దిగివస్తున్న సమయం, మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నేరము కండగట్టినా, చేత కాడి వాడరని చీదరించినా. చీకు చింతలు నన్ను చుట్టినాకి నన్ను చేర్చినా. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే స్థితికి నన్ను
నిన్ను చేర్చినా తెలిమే స్థితికి నన్ను చేర్చినా తెలిమే స్థితికి నన్ను చేర్చినా రెండు చేతులు పైకి లేపి యేసప్పా యేసు రాజా యేసు నా రాజు నా ప్రభుడవు నా తండ్రి నన్ను తాకుమయ్యా ఈ సమయంలో నా మీద దిగిరా యేసయ్యా నీ కొరకు జీవించే అనుభవం నీ కొరకు నిలబడుకున్న అనుభవం అప్పా నీ కొరకు ప్రకాశించే అనుభవం నీ కొరకు వెలిగించే అనుభవం మాకు ప్రసాదించుమయ్యా ఈ స్థలం ఇప్పుడు కదలిపబడదు కాక దేని కొరకు నన్ను పిలిచితివో దేని కొరకు ఈనాడు నన్ను పిలిచితివో ఆ కార్యం నాలో నెరవేర్చబడదు కాక ఈ రోజు నీ స్వస్థత నా శరీరంలో కనిపించదు కాక అన్ని బంధనాలు బంధింపబడదు కాక యేసుని విడుదల యేసుని స్వస్థత యేసుని అభిషేకం నీ బిడ్డల మీద పోయుమయ్యా చివరి రోజుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించే పోయుమయ్యా పోయుమయ్యా మీ అగ్ని కదలిపబడదు కుమ్మరించుము కుమ్మరించుము హల్లెలూయా 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 అందరు స్తుతించుదాం 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 హల్లెలూయా 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 యేసుని వాగ్దానం చేయబడిన ఆత్మ దిగివచ్చును కాక అప్ప 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 ఏలియా ప్రార్థన చేసినప్పుడు దిగివచ్చిన అదే అగ్ని ఇప్పుడు దిగివచ్చును కాక గిదియోను ప్రార్థనను వినిన దేవుడు ఇప్పుడు మా ప్రార్థనను ఆలకించును కాక వస్తే దినమునో దిగి వచ్చిన ఆత్మ ఇప్పుడు ఇక్కడ దిగి వచ్చిన కాక అందరి మీద అగ్నిలాగా దిగి వచ్చిన కాక హల్లెలూయా 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 హల్ల 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 స్తుతించుదాం 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 హల్లెలూయా 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 నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోవుకయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా హల్లెలూయా 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 ఒక నిమిషం కండను మూసుకుని తల్లి తెరసభ కోసం ప్రార్థిస్తాం. ఈ లోకంలోని మాలిన్యం చీకటి తల్లి తెరసభను పుట్టుకోకుండా పరిశుద్ధాత్మ వెలుగులో అందరినీ నడిపించమని మన భారతదేశం కోసం ప్రార్థిస్తాం. మన ప్రైమ్ మినిస్టర్, మన చీఫ్ మినిస్టర్స్, మన దేశాన్ని రాష్ట్రాలను పరిపాలించే వారందరిలో ఉన్న చీకటిని తొలగించి పరలోక వెలుగుతో వారందరినీ నింపమని
ప్రార్థించుకుంటాం. లోకంలో ఈ గడియలో ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్, రష్యా, ఎన్నో దేశాల ఆకలితో అలమాడుతున్నారు. శ్రీలంక, ఆఫ్రికన్ కంట్రీస్లో ప్రభు కరుణించి ఆత్మతో నింపబడిన బిడ్డల్ని, అభిషేక పాత్రాలను నింపి లోకపు అవసరాలను తీర్చమని ప్రార్థించుకుంటాం. ఇక్కడ కుమ్మిగూడి ప్రార్థించే ప్రత్యేకమైన దైవని, దైవదాసులను, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించమని, ఈ కేంద్రంలో రేయం పవులు ఉండి వచ్చే ప్రతి బిడ్డను ఆశీర్వదించి నడిపిస్తున్న మన ప్రియమైన రెక్టర్ ఫాదర్ కుమార్ గారిని, ఆ తండ్రితో కలిసి పనిచేస్తున్న బ్రదర్స్, మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, వాలంటీర్స్, సహాయం చేయవారు, తాము ధర్మదాతలు, ఈ కేంద్ర అభివృద్ధి కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరిని ప్రభు నిండుగా దీవించమని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పుడు తండ్రిని వారి ప్రార్థన ద్వారా మా ప్రార్థనను ఆలకించి మా అందరిని ఆశీర్వదించండి. ఈ బిడ్డల జీవితంలో ఏమేమి కోల్పోయారో శాంతి, సమాధానం, సంతోషం, అభివృద్ధి, ఆశీర్వాదం, అవి అన్నీ మళ్ళీ అందోని వారి ప్రార్థన వలన తిరిగి పొందినట్లు అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఇవ్వండి. ఏ కుటుంబంలో వివాహం జరగలేదో కరుణించి ఆ కుటుంబాలను ఆశీర్వదించి మంచి కార్యాలు జరిగినట్లు అనుగ్రహించండి. ఏ కుటుంబంలో ఉద్యోగం లేదో దీవించండి. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో, ఏ కుటుంబాలు విడిపోయినాయో అందోని వారా కరుణించి ఆ కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవునికి ఆ ప్రార్థనను, ఆ కుటుంబాలని అర్పించండి. ఇంకా ప్రతి ఒక్కరిని హృదయంలోని ప్రత్యేక ప్రార్థన అర్పిస్తున్నాం, అంగీకరించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చొని అపరసముతో మనమందరినీ దేవునికి అర్పిస్తాం. ఇది కానుక సమయం. ఈ పండగ దినమున విధాంతోని వారికి మీరు తెచ్చిన కానుక ఏ రూపమైనను గురువుల చేతు ద్వారా ఇప్పుడు స్వీకరింపబడను. మీ చేతిలో ఉండే కానుకను పైకి లేపండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాలంటీర్స్ మీ దగ్గరనే వచ్చి మీ కానుకను స్వీకరించుకుంటారు. రొట్టె కానీ వేరు కానుకలు కానీ మీరు తీసుకుని వచ్చిన గురువుల చేతు ద్వారా అది స్వీకరింపబడను. అబ్బా తండ్రి, నా పేరిటన నీ చేసిన చిన్న ఉపకారమును నేను మర్చిపోవను. అది వందరట్లుగా తిరిగి ఇస్తానని వాక్యాన్ని పలికితివే. నీ బిడ్డలకు ఈరోజు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదములో కొద్దిగా నీ దేవాలయానికి కానుక సమర్పిస్తుండగా వారి కానుకలను, వారిని, వారి కుటుంబమును, వారు చేస్తున్న పనులను, పిల్లలను, వారి ఫలమును, వారి చందువులను, వారి ఆస్తిని సకలమును దీవించి కాచి కాపాడు. దాంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ధన్యమైన జీవన సవంతిలో పొందిన మేలున అర్పణ కొనుమయ్యా, ఈ ధన్యమైన జీవన సవంతిలో నే పొందిన మేలున అర్పణ కొనుమయ్యా. తపములు చేసి తెచ్చిన శ్రమ ఫలములను, తపములు చేసి తెచ్చిన శ్రమ ఫలములను సమర్పణ కొనుమయ్యా. ఈ ధన్యమైన జీవన స్రవంతిలో
పొందిన మేలుల అర్పణ గొనుమయ్యా, ఈ ధన్యమైన జీవన స్రవంతిలో అర్పణ సరిపోదుగా, ఈ సమర్పణ నీకు సాటి రాదుగా, ఈ అర్పణ సరిపోదుగా, ఈ సమర్పణ నీకు సాటి రాదుగా, ఏరి కోరి తెచ్చామయ్యా ఆ జీవ స్రవంతిని నీకు కానుకివ్వా. ఈ ధన్యమైన జీవన స్రవంతిలో పొందిన మేలుల అర్పణ గొడుమయ్యా, ఈ ధన్యమైన జీవన స్రవంతిలో. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పుణితందుని వారి ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమ పరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు. పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురు కాక. మీ ఆత్మతో నుందురు కాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏహనిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయన నీవుని పునీతుల అద్భుతీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక్క నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్ణ
పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయి సీదములందు సహాయపడుచున్నవి. కావున దూతలతో అతిదూతలతో నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా. పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాడుచున్నాము. ఈ విధముగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లెనెను. మీరందరూ దీనిని తీసుకొని పూజింపు. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓనా సర్వేశ్వరా నంతరము పాత్రమునందుకొని మరల నీకు
కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఎట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహార మునకై దారపోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా విశ్రాంతి పీఠాధిపతులు గోవింద్ గారిని, అడ్మినిస్ట్రేటర్ ఫార్ మన్ ఎన్ బాలస్వామి గారిని, గురువులందరితో పాటు మమ్మను ఈనాడు పాదువాపూర్ అంతోని గారి పేర పూజాబలు నర్పిస్తున్న గురువులను, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. దయగల మా సర్వేశ్వర, ఈ పరిశుద్ధ సమయమందు పరిశుద్ధాత్మ సభను స్థాపించి నడిపిస్తున్నటువంటి గురుశ్రీ క్రీస్తురాజు గారిని నిండుగా మెండుగా ఆశీర్వదించి మీ పవిత్రాత్మ వరముల చేత నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభువ, నీ నామ పేరట అంతోని వారి మహిమార్థము ఇక్కడ వెలసినటువంటి అంతోనిపురి ధ్యాన కేంద్రం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువ ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కుమార్ గురువు గారిని అభిషేకించి ముందుకు నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభువ, నీ పీఠము చొప్పున అంతోని వారి ప్రార్థన సహాయం కోరి ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును ఆశీర్వదించండి. వారికి ఉన్న సకల ఆపదలు తొలగించి సకల కష్టముల నుండి విడిపించి వారికి శాంతి సమాధానం దయచేసి వీరెవ్వరు కూడా ఒట్టి చేతులకు తిరిగి వెళ్లకుండా అంతోని వారు పొందుకున్న మహిమను వారు కూడా వారి జీవితాలలో పొందుకొని నీకు మహిమనుకరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని అంతోని వారి ప్రార్థిస్తూ ఉన్నాము. ఉత్థానమున మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దేవప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లి మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ఈరోజు ప్రత్యేకంగా తమ కురుపట్ట అభిషేక దినమును స్మరించుకొని కొనియాడుతున్న ఫాదర్ సాగర్, ఫాదర్ మహేష్ని జ్ఞాపకం చేసుకుంటాం. వారు వేరే దేశాలకు వెళ్ళి శుభవార్తను బోధించుటకు ముందుకు వస్తున్నారు. ఆ గురువులకు కావలసిన అనుగ్రహమును, కృపను నిండుగా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటాం. రెండు చేతుల పైకి లేపి ప్రియేక దేవుని ఆరాధిస్తాం.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక కలుగును కాక అందరు లేచి నిలబడి మనకొక తండ్రి ఉన్నాడు ఏ స్థితి అయినా మనం ఆయన చెందకు వెళ్ళి మన మొరలను ఆయనకు తెలియచేయవచ్చు. మనకు ఆయన స్నేహితుడుగా రక్షకుడుగా ఉన్నాడు. తన కుమారుని పంపి లోకాన్ని రక్షించాడు. ఇప్పుడు మనం ఒంటరిగా ఉండకూడదని తన ఆత్మను పంపి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆ గొప్ప తండ్రిని చూచి ప్రార్థిస్తామా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతియు సమాధానము ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని కొరపిల్ల తన శరీరంను బలిగా అర్పించినప్పుడు ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మ వలన అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత. క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనకు ప్రసాదింపబడబోతున్న ఈ ప్రేమ విందు కత్తోలిక్ క్రైస్తవులు, ఆర్సిఎం సంఘానికి చెందిన వారు, సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు రావలసినగా మనవి. గురువులు మీకు దేవుని శరీర రక్తమును అందిస్తారు. మీరు గురువులని వస్త్రముని కానీ వాళ్ళ పాదముని తాకకూడదు. భగవంతుడే మీతో వస్తున్నారు కనుక భక్తి శ్రద్ధతో స్వీకరించవలసిందిగా మనవి. గురువులు మీ ఉన్న స్థలానికే వస్తారు భక్తితో, త
తనను కప్పుకొని భయభక్తితో స్వీకరించుకుందాం. Please, mass intention can be read now. Sajeeva Bindu Swarloka Bindu Satya Jeeva Bindu Idi అమర ప్రేమ విందు సరి 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 గా గారి సా సరి 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 గా పాగరి సా సరి 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 గా గారి సా సరి 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 గా పాగరి సా అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు దైవ జనమారండి యోగ్యతతో లోకొనండి పరమును చేర్చడి విందులో భక్తితో పాల్గొనరండి దైవ జనమారండి యోగ్యతతో లోకొనండి పరమును చేర్చడి విందులో భక్తితో పాల్గొనరండి అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు కడరా భోజన జ్ఞాపిక ఆత్మ అభిషిక్తుల హస్తాలలో రూపొందెను ఈ విందు అభిషిక్తుల హస్తాలలో రూపొందెను ఈ విందు ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు ఆత్మీయత ఫలింపజేసే అమరవరము ఈ విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు అమరమైన విందు అమరేశ్వరుని విందు సత్య జీవ విందు సజీవ క్రీస్తు విందు దివ్యపల్లి పూజను సమర్పించిన వారు పేర్లు చదువుపడుతున్నాయి. ఆ పేరుని వింటున్నప్పుడే మనసులో దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తున్నాడు, ఆలకించాడని ప్రార్థన చేయండి. ఈనాటి ఈ దీపావళి పూజను ప్రత్యేక విదేశం కోసం జనార్దన్ ఫాతిమా తలం ప్రకారము దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా కరుణ రవీంద్ర సంతానం కోసము స్వస్థత కోసం ఆశ ఆకాశకు దయచేయాలని పూజ
యేసేపు కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు తొందరగా వాళ్ళని విముక్తులను చేయాలని పూజ, పి గణేష్ కు జాబు రావాలని వివాహం కోసం పూజ, జి మరియమ్మ, దానియేలు, షారోన్ వీరి కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజ, పీఠాధిపతుల ఆరోగ్యం కోసం పూజ, డి వెంకటేశ్వర్లు ఆత్మశాంతి కోసము, శ్రావణ్ కు జాబు రావాలని మరియమ్మను దేవుడు ఆశీర్వదించాలని పూజ, నవీన్ కు మంచి ఆరోగ్యం కోసము, త్రివేణికి మంచి ఆరోగ్యం కోసము ఈ దేవబలి పూజ, నాగరాజు వారి కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారికి శాంతి సమాధానం దయచేయాలని పూజ, బి అశోక్, అంజలి, హషిత, జస్వికాకు మంచి ఆరోగ్యము దేవుడు దయచేయాలని పూజ, ఎన్ మధు, కృష్ణ, ఉమా వారి కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజ, ఎం వీరబాబు జాబు కోసం, స్వస్థత కోసము పూజ, మౌనికాకు శాంతి సమాధానం దయచేయాలని, వారి కుటుంబంలో తల్లిదండ్రులకు ఆరోగ్యం కోసం పూజ, ఏ ప్రకాష్ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు గాను, అక్షయ్కు వారి పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ, టి భరత్, భరత్ లోకేష్ కుమార్కు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ, ఆర్ మరియన్న, ప్రమీల, కవిత, అశోక్ వారి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, మంచి ఆరోగ్యం కోసము అశోక్ జాబు రావాలని పూజ, మరియా, శేఖర్, మహేష్ వారి కుటుంబంలో దేవుడు శాంతి సమాధానం దయచేయాలని పునీత్ అంతం వారిపేట పూజ, సుజాత, తేజ, కుసుమ, రామకృష్ణ వారికి మంచి ఆరోగ్యం కోసము, జాబ్ రావడం కోసము పూజ, ఎస్కే, ఫన్నిన్, కైనిత్ వారి కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజ, జే దుర్గారావు, రజత వారికి సంతానం దేవుడు దయచేయాలని పూజ, కే కోటేశ్వరరావు, కల్పన, అనుపమ, క్రీస్తురాజు, సత్యావతికి మంచి ఆరోగ్యం కొరకు పూజ, ఆది, శ్రీను, స్వర్ణమేరీ, స్వప్న, స్నేహ, కాంతి కుమార్కి మంచి ఆరోగ్యం కొరకు పూజ, కే కొండ, వినోద్, సుమంత్, చందులకు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని, శాంతి సమాధానం దయచేయాలని పూజ, జే జోసఫ్, జ్యోతికి మంచి ఆరోగ్యం కోసము, బాల, శ్రావణ్కు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ, జే బాలస్వామి, అరుణకు ఆరోగ్యం కోసము, సాగర్కు స్వస్థత కోసము పూజ, జే శాంతయ్య, పద్మ కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించాలని, చనిపోయిన రాములకు నిత్య శాంతిని ప్రసాదించాలని పూజ, వెంకట రమణ, మాధవి కుటుంబ తలంపుల కొరకు దేవుడు వారి ఉద్దేశం అన్నింటినీ కూడా నెరవేర్చాలని పూజ, రఘునాథపాలెం నూతన దేవాలయం త్వరగా పూర్తి కావాలని, రఘునాథపాలెం కోలాట బృందం దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజ, ఎం జాను, గోపయ్య, ప్రశాంత్ మంచిగా ఎగ్జామ్స్ రాయాలని, లూత్ మేరీ, పవన్ దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజ, ఎం రాము, హరికాకు, శ్రీలక్ష్మికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, శాంతి సమాధానం కుటుంబం దయచేయాలని పూజ, వి శేఖర్, కవిత, అభిలాష్ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా స్థుతులు అర్పిస్తూ అఖిలేష్కి మంచి ఆరోగ్యం కోసం పూజ, ఎం రంజిత్, దివ్య కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించాలని, పాపను దేవుడు ఆశీర్వదించాలని పూజ, టి పూలమ్మ, శ్రీను, మమత, కృష్ణ, శైలజకు దేవుడు తోడుగా ఉండాలని, వారి తలంచిన తలంపులు నెరవేరాలని పూజ, బి విజయ్ కుమార్, ఫాతిమా, జ్యోతి కుటుంబంలో శాంతి సమాధానం కోసము బీటెక్ థర్డ్ ఇయర్లో మంచి మార్కులు రావాలని పూజ, జి ఉపేందర్కు కడుపు నొప్పి ఉండి దేవుడు స్వస్థతను దయచేయాలని పూజ, టి మరియమ్మ తలంపు ప్రకారం వారి తలంచిన తలంపులు నెరవేరాలని, కుటుంబంలో శాంతి సమాధానం కోసము పూజ, ఏ జయమ్మ, రమేష్ కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని, తలంచిన తలంపు నెరవేరాలని పూజ, జి సైదులు, రేవతి ఇల్లు నిర్మాణం పూర్తి కావాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని పూజ, కేఎస్ బాలస్వామి, థామస్ అమ్మ, ఆకాంక్ష వారి కుటుంబమును దేవుడు ఆశీర్వదించాలని పూజ, చుక్క హాసినికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, హన్సీ బిడ్డలను దేవుడు దయభయముల్లో వారు ఎదిగినట్లుగా పూజ, పి లూతమ్మ, అంతోని, కే మరియ రోజా, బి ప్రకాశములకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని పూజ, పి కిరణ్ కళ్యాణికి దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డలను ఎల్లప్పుడూ కూడా దీవించాలని, వారి తలంపు నెరవేరాలని పూజ, జి జానయ్య, శ్రావణి బిడ్డలను దీవించి ఆశీర్వదించాలని పునీత అంతోని వారి పేట పూజ, శ్రీనివాస్, సర్వస్థితి కుటుంబంలో దేవుడు దీవించాలని, పిల్లలకు, సిస్టర్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ, డి గోపయ్య వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారికి శాంతి సమాధానం దయచేయాలని పూజ, కే ప్రకాశరావు, నిర్మల వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా పూజ, ఎన్ శౌరయ్య, అర్లమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా పూజ, ఎం సిల్వరాజు,
మధులత వారి కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజాం. జి రావులమ్మ, ప్రసన్న జ్యోతి, నరసింహరావు కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా పూజాం. హర్షవర్ధన్, చందిని, ప్రియాంక పెళ్లి కోసము, మంచి ఆరోగ్యం కోసము పూజాం. పి సాంబశివరావు కొత్తగా తీసుకున్న ఆటోను దేవుడు దీవించి ఆశీర్వదించాలని పూజ. భరత్, భారతి, సునీల్ కుమార్ సంతానం దేవుడు దయచేయాలని, భారతి టెట్లో మంచి మార్కులతో పాస్ కావాలని పూజ. జి మరియమ్మ, జోజిబాబు వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని పూజ. పవన్ కుమార్ తాను రాసిన ఎగ్జామ్లో పాస్ అవ్వాలని పూజ. జి రామ నరసింహరావు, మోహన్ కు చదువులో దేవుడు తోడుగా ఉండాలని పూజ. ఎన్ రాజు, భవాని, నమిత, నిహారిక, నిఖితను దేవుడు ఆశీర్వదించాలని పూజ. అనుషకు స్వస్థతను దేవుడు దయచేయాలని పూజ. బి విద్యాశ్రీకి దేవుడు నీట్ ఎగ్జామ్లో తోడుగా ఉండాలని, మంచి మార్కులతో పాస్ కావాలని పూజ. సెంటన్ లూయిస్కు మంచి ఆరోగ్యం దయచేయాలని, తలంపులు అన్నీ కూడా నెరవేరపడాలని పూజ. సిల్విస్టర్కు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ. ఆని రొజారియాను దేవుడు వారి కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని పూజ. వినిత అండ్ మరియు జోహన్న కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలని పూజ. కర్ణ, అశోక్ రెడ్డి, మణి తలంపుల ప్రకారము దేవుడు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని పూజ. గోపిరెడ్డి, భూపాల్ రెడ్డి కుటుంబ తలంపుల కోసం పూజ. గోపిరెడ్డి, జోజ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వారి కుటుంబం కోసం పూజ. దేవుడు రాజాను వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించాలని పూజ. జయరాజు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు పూజ. కే స్వామికు వీసా తొందరగా రావాలని పూజ. పసల, హృదయ, భాస్కర్కు, సుశీలకు దేవుడు వారి తలంపులన్నీ కూడా నెరవేర్చబడాలని పూజ. దాసరి ప్రశాంత్, ప్రవీణ్కు జాబ్ తొందరగా రావాలని పూజ. దాసరి రవి, మల్లిక కోసము దేవుడు వారందరిని దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని పూజ. ఏరువ స్వప్న, మన్మిత్రుడి తలంపుల కోసం పూజ. గాధ సందీప్ రెడ్డి వారి తలంపులు నెరవేర్పడాలని పూజ. గాజుల జార్జి, నాగమ్మ వారి కుటుంబంలో శాంతి సమాధానం కోసం పూజ. ఆలూరి వెంకటరామ్ రెడ్డి, విజయలక్ష్మి కుటుంబం దీవించి ఆశీర్వదించాలని పూజ. ఏరువ సంపద రెడ్డిని దీవించి ఆశీర్వదించాలని పూజ. మేరీ మూర్తి తలం ప్రకారము వారి కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని పూజ. మేరీ మూర్తి తలం ప్రకారం అక్క చెల్లెల కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కోసం పూజ. కొడగండి లూర్దు మేరీ, శ్రావణ కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని పూజ. గుత్తికొండ సుగుణమ్మ, విజయ్ కుమార్ వారి తలంపులు నెరవేర్చబడాలని పూజ. అందే వీరస్వామి గారి కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని పూజ. ఆనందరావు, జ్యోతి కుటుంబంలో దేవుడు దీవెనలను ఆశీర్వాదాలను కుమ్మరించాలని పూజ. దేవునేని రాము, విజయమేరి కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని పూజ. మల్లవరపు రాయన్న, స్వర్ణమేరి కుటుంబం దేవుడు ఆశీర్వదించాలని పూజ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు సంతోషం? మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడి గొప్పగా ఈ పండుగను కొనియాడటకు మనకు సహాయం చేస్తున్నారు. ఈ సందర్భమున మహాదేవునికి, శక్తి కలిగిన యేసు ప్రభుకి, పవిత్రాత్మదేవునికి వందనాలు. ఈ విధంగా మనకు మంచి వాతావరణమును, సమయమును కటాక్షించిన ఆ ప్రభుని నామం ఎల్లప్పుడూ కూడా స్తుతింపబడునుగాక. రెండవదిగా, ఈరోజు ముఖ్య స్థానములో ఈ దేవాలయం గేటు నుండి ఈ దేవాలయం లోపలికి మన ఫాదర్ క్రీస్తురాజు గారిని ప్రేమతో తీసుకుని వచ్చాం. ఎందుకు తెలుసా? ఇది ఒక ఆకారం లేకుండా ఉండిన భూమి. ఇది తనకున్న, తనకు ఇవ్వబడిన దర్శనముతో ఇంతగా శ్రమపడి ఈ స్థానానికి తీసుకుని వస్తున్నారు. ప్రతిసారి ఆయన ఇక్కడ వచ్చిపోయిన తర్వాత ఒక అభివృద్ధి ఆత్మలో మాత్రంలో కాదు, అన్ని విషయంలో అది జరుగుచున్నది. కనుక పరిశుద్ధ ఆత్మ సభ నిర్వాహకుడు రెవరెండ్ ఫాదర్ క్రీస్ రాజు గారు అందరికీ తండ్రి లాంటి వాడు.
నేను విన్నంత వరకు చాలా మంది ఫాదర్ అని ఇంగ్లీష్లో చెప్పడం కంటే నాన్న అని పిలుస్తారు. అట్లా ప్రేమతో మిమ్ములను మమ్ములను మా పవిత్ర ఆత్మ గురువులను బ్రదర్స్ని తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి తండ్రిని రూపమును యేసుని రూపమును ప్రేమ రూపమున చూపిస్తున్న వాడు ఫాదర్ కృష్ణరాజ్ గారు. అటువంటి గొప్ప ప్రవక్త గురు దేవుని అభిషేకం పొందిన ఆయన చేతుల ద్వారా ఈరోజు మనం ఈ పండుగను కొనియాడటం మనకు ఆశీర్వాదం భాగ్యం కనుక ఈ సమయమున ఫాదర్ కృష్ణరాజ్ గారిని ఆనందముతో సన్మానించటకు మా సభ గురువులను ఆ పీఠానికి పిలుస్తున్నాను. ఇది ఫాదర్ కృష్ణరాజ్ యొక్క సామ్రాజ్యం, దానిలో ఈ క్రీస్తురాజు ఒక పని మనిషిగా ఉండి చేస్తున్న అద్భుతమైన కార్యములో ఒకటి ఈ పవిత్రాత్మ అంతోని వారి ధ్యాన కేంద్రం. కనుక ఫాదర్ని సన్మానించవలసిందిగా అందరు కూడా చెప్పట్లేదు ఫాదర్. రెండవదిగా ఈ పవిత్రాత్మ సభలో ఇక్కడ అంతోని వారి ధ్యాన కేంద్రం కట్టబడిన రోజు నుండి కొంతమంది గురువులు ఒక తండ్రిలాగా ఎప్పుడు కూడా ఓదార్చి బలపరచి ధైర్యం ఇచ్చి ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారిలో చాలా ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు ఫాదర్ కరుణాకర్ మా డీన్, రెండవదిగా ఫాదర్ మరియన్న సూర్యాపేట విచారణ గురు. ఫాదర్ కృష్ణరాజ్ ఆయన కింద పనిచేసేవారు. అప్పుడు నుండి వారు ప్రేమ, వారికి ఒకరికి ఉన్న ఐక్యత ఇప్పుడు వారికి అధిగరిస్తూనే ఉన్నది. కనుక ఈ సమయంలో మా ఫాదర్స్ని ఫాదర్ మరియన్న గారిని సన్మానించవలసినదిగా ప్రేమతో కోరుకొంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. మూడవదిగా ఈ దేవాలయం ఈ కట్టడాలన్నీ కూడా ఒక్క వ్యక్తి వలన జరిగినది కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గురువులు చేతులు చెమట కష్టం ఉన్నాయి. అందుకే ఈ దేవాలయం మీద ఉన్న ప్రేమ వలన ఇంతమంది గురువులు మా సభకు చెందిన వాళ్ళు వచ్చేసి ఉన్నారు. దానిలో ప్రత్యేక విధంగా ఈరోజు గురు పట్టాభిషేక దినమును కొనియాడుతున్న రెవరెండ్ ఫాదర్ సాగర్ గారు ఫారిన్కి వెళ్తున్నారు. దూరదేశం వెళ్ళి సువిశేషంని బోధించుటకు ఆ ఫాదర్ గారిని పూమాలతో అంతోని వారిని గౌరవించవలసినదిగా పిలుస్తున్నాను. కృష్ణరాజు గారు సాగర్ బాధని సన్మానించవలసిందిగా షాగర్తో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. వారితో కలిసి ఈనాడు నల్గొండ నుండి ఇంకొక ఫాదర్ సాగర్ వచ్చి ఉన్నారు. మా అందరికీ చదువులో సీనియర్గా ఉండినను ఈరోజు వచ్చిన ఫాదర్ గారిని ప్రేమతో సన్మానించడానికి ఆశపడుతున్నాం. అదేవిధంగా మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ కాంగ్రిగేషన్ నుండి వచ్చిన వినయ్ ఫాదర్ని కూడా స్టేజ్కి రావలసిందిగా ప్రేమతో. వారు మా కుటుంబంలో ఒక్కరుగా మారిపోయారు. గురువులు సన్మానించవలసిందిగా అనిల్ ఫాదర్ ప్లీజ్.
ఫాదర్ అరుణ్ వినాయక్ చెప్పకోటి. పవిత్రాత్మ సభ గురువులు ఇక్కడ వచ్చేసి ఉన్నారు. చాలామంది రావాలన్నా కూడా సమయం వారికి సరిపోలేదు, అందుకే రాలేదు. ఈ సమయంలో ముఖ్యమైన కొంతమందిని సన్మానించుటకు ఆశపడుతున్నాను. వారిలో ఒకరు ఈ అంతోని వారి ధ్యాన కేంద్రం ఈ పండుగను కొనియాడటకు సిద్ధపడుతున్నామని తెలియపరిచిన వెంటనే 100 కేజీ చికెన్ మరియు దానికి కావలసిన బియ్యం అవి అన్నిటినీ ఇచ్చేవాడు. చంద్రశేఖర్, తొంతమల్ల, విక్టోరియా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా కూడా లేచి ముందుకు రావలసిందిగా మడింది. చంద్రశేఖర్ మరియు విక్టోరియా, ఈరోజు మనం అందరూ మంచిగా బిర్యానీ తినటకు వారి సహాయకుడు విక్టోరియా గారిని సన్మానించవలసిందిగా Father Joseph, please come forward. ఇద్దరు వచ్చారు చర్చికి, ఫాదర్ మీకు కానుక ఇవ్వాలని తలంచాము అంతోని వారి పండుగకు అన్నారు. చరి ఎంత ఇస్తావంటే ఇట్లా అన్నాడు, నేను 5,000 అనుకున్నా. లేదు ఫాదర్, 55,000 అడి ఖర్చులో సగమును తన భుజంలో తీసుకున్నాడు. వారు చిన్నపరెడ్డి, శౌరెడ్డి వారి కుటుంబం ముందుకు రావలసిందిగా ప్రేమతో మనవి. చిన్నపరెడ్డి, శౌరెడ్డి, ప్రియాంక అండ్ సందీప్ నలుగురు కూడా ముందుకు వచ్చిరా. ఆశీర్వాదం చెప్పండి కొడతా. థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి కొడతాం. 55,000 కానుక ఇచ్చి కొత్త బరువుని మేము మోసుకుంటామని మోసుకున్నాడు వాళ్ళ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అదే విధముగా మన ప్రక్కన లేదు కెవిన్, జిజి, ఏంజల్, జెన్నా అని బెంగళూరు నుండి ప్రార్థనలో గొప్ప అద్భుతములు పొందిన ఒక వ్యక్తి ఈ విధంగా అంతోని వారు ప్రజలందరికీ కూడా భోజనం పెట్టాలి అన్నప్పుడు నేను కూడా సహాయపడతానన్నాడు. ఎంత ఇస్తావయ్యా అని అడిగినప్పుడు 50,000 ఇచ్చారండి. చప్పట్లు కొట్టి ఆదరిస్తాను. కెవిన్, జిజి, ఏంజల్, జెన్నా ఎక్కడ ఉండినను మీరు పూజలో పాల్గొంటున్నారని నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించును గాక. ఇంకా కొంతమందికి వందనం చెల్లించుటకు ఆశపడుతున్నాను. మా వెలిదండ విచారణ గురు ప్రియతమ ఫాదర్ అనిల్ మరియు ఆయనతో సహా ఉంటుండే బ్రదర్ వాళ్ళిద్దరూ కూడా ఈ 2 రోజులు మాకు ప్రక్కన ఉండి సహాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఫాదర్ గారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. వారికి తర్వాత నా ఎవరికి వందనం చెల్లించాలంటే మా ఇద్దరు బ్రదర్స్కి, బ్రదర్ అరుణ్, బ్రదర్ భరత్. పోయిన సంవత్సరం ఉన్నవాళ్ళు సడన్గా వెళ్ళిపోయారు చదువుకి. ఈ పండుగను ఎలా కొనియాడాలా వద్దా అనే పరిస్థితిలో గురువులు ఒక సమానముగా పోరాడి రేయం పగలం వచ్చిన రోజుల నుండి 10 రోజులు వచ్చాయి. వాళ్ళు వచ్చి 10 రోజులు పడియే ఒక్క సమయమైన వాళ్ళ ముఖంలో ఎందుకుడా ఇక్కడ వచ్చాము, ఎందుకు ఇట్లా అని వాళ్ళు కలవరపడలేదు. ఇప్పుడు ఈ నిమిషం వరకు కూడా రేయం పగలం, రాత్రి కూడా 2 గంటలు అయింది వారు నిద్రపోవటం. వాళ్ళని దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారని ఆశ అనుకుంటున్నాను.
కనుక భరత్ని అరుణి ముందుగా రావాల్సిందిగా ఫాదర్ మీ ఇద్దరు కూడా సన్మానించవలసిందిగా. We are gifted. To our congregation, Father's Valley, Sanmana Sivalas Laga. Thanks, Chapata Matra Kadu. Thank you so much. Devon Nimlu Manchiga, Uttama Guru Ga Machalani, Ashu Padithira. Thank you. Varito Saha, Volunteers Ante, Moinabad Matra Kadu. ముకుందాపూర్ కూడా చాలా ఫేమస్ వాలంటీర్స్ అంటే. ఇక్కడ 7.5 ఏకర్ పొలం ఉన్నది, ప్రత్యేకంగా 4 ఏకర్ ఈ చర్చి, ఇవి అన్నీ కూడా మీరు చూసిన శుభ్రంగా ఉంటుంది. రేయం పగలం ఇప్పుడు మాత్రం కాదు, ఈ పండగ కొరకు ఎల్లప్పుడూ కూడా పనిచేసి చాలా కష్టపడి ముందుకు నడిపిస్తున్న వాళ్ళు సూసన్న, సౌజన్య, మణి, మరియరాణి, సురేష్, గుజ్జా ప్రసాద్, జశ్వంత్, యశ్వంత్, వీళ్ళందరూ కూడా వాలంటీర్స్. వాళ్ళందరూ బ్యాచ్ వేసుకొని ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. వారి అందరికీ కూడా పేరు పేరుగా వందనాలు. మీ పనిని దేవుడు ఆశీర్వదించును గాక, మిమ్మల్ందరినీ దేవుడు దీవించును గాక. అదేవిధంగా ఈరోజు మనం భుజింపబోతున్న ఆహారమును, లేదా ఈ 10 రోజులు 9 రోజులు గురువులు వచ్చారు, ఆ గురువులకు కావలసిన సకల కార్యమును చూచుకొని వారిని తల్లిలాగా చూసుకునే మా వంటగదిలో పనిచేస్తున్న కమలమ్మ, మరియు ఈరోజు మనకు భోజనం చేస్తున్న ఆనంద్, వారి ఇద్దరిని కూడా పేరు పేరుగా తలంచుకొని వందనం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కమలమ్మ అండ్ ఆనంద్. ఈరోజు మనం నాట్యం చూసాము, రఘునాథ పాలయం దేవదానం ఏర్పాటు చేశారు. ఆ గ్రామం ఈ అంతోని వారంటే చాలా ఇష్టం, ముకుందాపురం. ఈరోజు వాళ్ళు ఎంతగా ఎండలో కూడా నాట్యం వేసి ఏమైనా కావాలా వద్దు, ఏమైనా ఖర్చులు కావాలా వద్దు అని అలంకారముతో బలముగా దేవుని ఆశీర్వాదం మన మీద దిగి రావటకు ప్రొసెషన్లో నాట్యం వేసిన వారందరికీ కూడా రఘునాథ పాలయం ప్రజలందరికీ కూడా నమస్కారం, వందనాలు, ఆశీర్వాదం. మీరితో సహా మీ అందరినీ కూడా తలంచుకొని వందనం చెల్లిస్తున్నాను. మేము ఫోన్ చేయకుండానే సింగర్స్ మర్చిపోలేదు, చివరిగా ఉంచున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరినీ దేవుడే ఇక్కడ ఆకరిస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఇంతమంది మీరు వచ్చారు, ఈ ఎండలో కూడా మంచి భోజనం ఏర్పాటు చేయబడి ఉన్నది. భుజించి ఈ పూజ అయిపోయిన వెంటనే అంతోని వారి నవదిన ప్రార్థన ఉన్నది, చివరి రోజు పండగ దినం, దానిలో పాల్గొనాలి. దాని తర్వాత స్వస్థత ప్రార్థన. ముఖ్యముగా ఈ గదిలో ఈ నిమిషంలో మా కొయర్ గ్రూప్, ఇక్కడ మాకు కీబోర్డ్ ప్లేయర్స్ని ఎవరు ఉండరు. సాధారణంగా దీన్ని కొనియాడాలా లేదా ఘనంగా కొనియాడాలా అన్న నిమిషమే మాకు గుర్తుకొచ్చినది మా సహోదరుడు, సహోదరి ప్రిస్కా, విక్టోరియా అండ్ మేరియా. మా సభకు వాళ్ళ ముగ్గురు కూడా ఆశీర్వాదం, ఒక గొప్ప బహుమానం. నా ప్రిస్కాకి ఎప్పుడు చెప్తాను, అమ్మా నీ వచ్చాలే జనులు ఎక్కువ వస్తారమ్మా అంటారు, ఊరకనే ఉండి ఫాదర్ అంటది. లేదు, నిజంగానే ఆ వీడియోలో చూస్తున్నప్పుడు కానీ వాళ్ళు వస్తారని తెలిసినా కానీ ప్రజలు ఎక్కువ వస్తారు. వాళ్ళు పాటల ద్వారా సంఘమును అట్ట ఒక క్రమశిక్షణలో నడిపిస్తారు, కంట్రోల్ చేసి. ఆ విధంగా గొప్పగా నిన్నటి రోజే వచ్చి 11-12 గంటలు అయింది వాళ్ళు ప్రాక్టీస్ చేసి ముగించుట. ఇవ్వబడిన ఒక చిన్న గదిలో ఉండి త్యాగం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ పూజ జరుగుటకు కారణమైన సహోదరులకు పేరు పేరుగా వందనాలు, ఆశీర్వాదం. ఈ చిన్న గదిలో యూట్యూబ్ స్టార్ట్ చేశాం, ఇప్పుడు 1.2K వ్యూవర్స్ ఉన్నారు. అయినప్పుడు కూడా ఇది లోకమంతా ఈరోజు పండుగను తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఫాదర్ పాల్ని అడిగిన మీడియా. సాధారణంగా అది హైదరాబాద్ నుండి ఇక్కడ రావటం, బండి లేకుండా పోయినను, చాలా శ్రమపడి, ఈరోజు వేరు ప్రోగ్రాం ఉంది, రేపు వేరు ప్రోగ్రాం ఉన్నది, అయినప్పుడు కూడా కాంగ్రిగేషన్ మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు అంతోని వారి కేంద్రం మీద వాళ్ళకున్న ప్రత్యేకమైన ప్రేమ, ఇక్కడికి వచ్చారు,
రికార్డింగ్ అన్ని కూడా మంచిగా చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. ఈ రోజు సెల్ ఫోన్ తీసుకుని వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకి లేపండి. సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు, టచ్ ఫోన్, మీరందరూ యూట్యూబ్ ఓపెన్ చేసి అంతోని చర్చ్ ముకుందాపురం అనే వస్తుంది. అదే విధముగా సంగమం ప్లస్ టీవీ అంటే మన పవిత్రాత్మ సభ టీవీ, అది సంగమం ప్లస్ టీవీ. మీరు అట్లా నొక్కినా ఫాదర్ క్రిస్ రాజు ప్రతి ఒక్క ప్రసంగాలు, అన్ని ఆరాధనలు, ప్రతిరోజు పూజలు అన్నీ కూడా మీకు దొరుకుతుంది. సంగమం ప్లస్ టీవీ టైప్ చేయండి మన క్రోమ్ గూగుల్లో, అదేవిధంగా అంతోని చర్చ్ ముకుందాపురం యూట్యూబ్. ఈ విధంగా ఎవరన్నా మర్చిపోయి ఉండినా క్షమించండి. మీ అందరికీ శుభవార్త, తెలుగులో ధ్యాన వడకం నిన్నటి రోజు ప్రారంభం అయి ఉన్నది. ఎవరినో వడకంలో పాల్గొనాలంటే ఇప్పుడు కంటిన్యూ అవ్వచ్చు. ఈ రోజు సాయంత్రం, రేపు పొద్దున కూడా వచ్చి పాల్గొనిన శుక్రవారం వరకు తెలుగులో ధ్యాన వడకం మీకు నడిపింపబడను. మరి ఒకసారి పేరు పేరుగా వచ్చేసిన అందరికీ, మా వాలంటీర్స్కి వందనాలు, నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. ఫాదర్ మనందరికి కృతజ్ఞతలు చెప్పారు. విచారణ గురువుగా ఎంతోని వారి ధ్యాన కేంద్రంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ప్రార్థన నడిపిస్తూ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, క్రైస్తవులే లేనటువంటి ప్రాంతములో క్రైస్తవ బీజం నాటుతూ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ ఎన్నో గొప్ప పరిచర్య కార్యాలు చేస్తూ స్వస్థత అద్భుత వరాలు కలిగినటువంటి మా ప్రీతమ గురువు కుమార్ ఫాదర్ని విచారణ గురువుగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు చేసినటువంటి ప్రతి కార్యము గాను పెద్ద ఫాదర్ గారి తరపున, ఉన్నటువంటి గురువులందరి తరపున, మీ అందరి తరపున కూడా ఫాదర్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యం ఇంకా 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 ఎదగాలి అని, అనేక మంది ఈ ధ్యాన కేంద్రానికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు పొందుకోవాలని, ఒక్కడే ఉంటూ రావాల్సినటువంటి గురువులు ఇంకా రాకపోయినప్పటికీ ఒక్కడే ఉంటూ అన్నింటినీ కూడా తన భుజాల పైన వేసుకుంటూ, మామూలుగా నేను ఎప్పుడు కూడా కుమార్ ఫాదర్ షాపింగ్కి వెళ్ళడం చూడలేదు థింగ్స్ కొనడానికి, పాపం ఒక్కడే వెళుతూ ఇలా అన్నిటిని కూడా అన్నీ తానై అన్నింటిని కూడా తన భుజాల పైన వేసుకొని ఈ పండుగను ఎంతో ఘనముగా ఇలా అనేక మందిని, బహుశా ఎంతమందికి ఫోన్లు చేస్తుంటారో ఆయనకు ఒక్కడికే తెలుసు, ఇక్కడికి ఇంతమంది జనాలకు రావడానికి ఎంతమందికి ఫోన్లు చేసి ఎన్నో విధాలుగా నడిపించి ఈరోజు కార్యక్రమాన్ని అంతటిని కూడా ఇంత దిగ్విజయముగా నడిపించినందుకు ఈ యొక్క కుమార్ ఫాదర్ గారికి ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీస్సులు. మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కుమార్ ఫాదర్ గారిని, ఇప్పుడు మన పెద్ద ఫాదర్ గారు కుమార్ ఫాదర్ని దుష్వాలతో సన్మానిస్తూ ఉంటారు, అందరం కూడా ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే పండగ అయిపోతుంది, కానీ మనందరం కూడా ఒక బాధ్యత అయితే మిగిలిపోయింది. ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి మనం ఇక్కడ చదువుకుతున్నటువంటి ప్రార్థనలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు. మీ చుట్టుపక్కల వారికి, మీ చుట్టాలకి, మీ బంధువులకి, మీ గ్రామాల్లో చెప్పండి. ఇంకా అనేక మందిని అంతోని వారి యొక్క ధ్యాన కేంద్రం వైపు నడిపించండి. మీరు కూడా ప్రార్థనా వీరులుగా మారి ఫాదర్ గారికి సహకరిస్తూ ఇంకా ఈ అంతోని వారికి ధ్యాన కేంద్రం దినదినాభివృద్ధి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. ఇవ్వబడిన ఈ పాట పేపర్లో వెనక అంతోని వారి ప్రార్థన ఉన్నది. భద్రంగా ఇంటికి తీసుకొని వెళ్ళి ముకుందాపురంలో నివసించుచున్న పునీత అంతోని వారన్ ప్రారంభం అవుతున్న ఈ ప్రార్థన ప్రతిరోజు మీరు ప్రార్థన చేయవచ్చు. పూజ అయిపోయిన వెంటనే అంతోని వారి నవదిన ప్రార్థన, స్వస్థత ప్రార్థన, తర్వాత భోజనం ఏర్పాటు చేయబడి ఉంది. ఎలా వెళ్ళాలి? స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు. ఈ భోజనం హాల్లో మరియు రెండు టెంట్ ఉన్నాయి, అక్కడ తిని ఆకులను భద్రమైన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఎంత కావాలో మంచిగా తిని ఇంటికి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనం. ఇటువైపు ఇటువైపు మనకు నీళ్లు త్రాగుటకు నీళ్లు ఉన్నది, ఉపయోగించుకోవలసిందిగా ప్రేమతో మనం. లేచి నిలబడుదా. అందరూ ఒక నిమిషం కళ్ళను మూసుకొని
మీ కుడి చేతిని మీ శరీరంలో ఎక్కడ వేదన ఉన్నదో నొప్పి ఉన్నదో అక్కడ ఉంచుకొని ప్రార్థించండి. ఇప్పుడు నీ తండ్రిని వారు తండ్రిని అడిగి తండ్రి దేవుని స్వస్థతను ఈ భూమికి తెచ్చిన పునీతుడు రక్షకుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరినీ పాపాలు కడుగుపడుతున్నప్పుడు మనము స్వస్థతకు పాత్రలు అయిపోతాం. మీరు ఎక్కడ మీ చేయిని ఉంచి ప్రార్థిస్తున్నారో అలా ప్రార్థిస్తున్నప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరచమని అడగండి, మిమ్మల్ని శుద్ధి చేయమని అడగండి. 38 సంవత్సరాలుగా మంచం మీద పరండిన మనిషిని నీ పాపాలు మన్నింపబడ్డాయని చెప్పి జీవముతో లేపాడు. అవును, పాపాలు మన్నింపబడగానే ఆయన లేచాడు. తండ్రి, ఈరోజు నీ తండ్రిని వారి పేరిట వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్కరిని, హృదయాలను, కుటుంబాలను వారి సంఘమును తాకి దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి మనస్సులో ఉన్న భయము, ఆందోళన, దుఃఖము, అధైర్యము ఇవన్నీ తొలగించి పరిశుద్ధాత్మదేవ నీ వరములు ఫలములను వీరందరిపై కురిపించను. అందుని వారిలాగా వీరు కూడా నీకు సాక్షులుగా జీవిందరుగాక. పరలోక కిటికీలను తెరచి వీరందరినీ ఆశీర్వదించండి, వీరందరినీ బలపరచండి, వీరందరినీ మార్గాలను సరిచేయుటకు శక్తి దయచేయండి, ధైర్యం ఇవ్వండి. లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నీ ఆత్మను పొందుటకే సిద్ధమైనట్లు అనుగ్రహించండి. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా, ఆత్మ వర్షమును కురిపించి వీరిని నడిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా, ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. చేయు పనులల్లా దీవించు, నీ చిత్తమును నెరవేర్చ నేర్పించు. వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు ప్రేమలో నీ తండ్రిని వారి ప్రార్థన సహాయములో
జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ పండుగ సందర్భంలో ఫాదర్ సాహర్ గారు ఈ రోజు అభిషేక దినమును కొనియాడుతుండగా ఫాదర్ సాహర్ కూడా దగ్గరికి వచ్చి కేక్ కట్టి ఉండడం ఒక 2 నిమిషం మనం ప్రార్థనలో ఉంటాం. Shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Sea drops sounders are falling, but for those showers we need. Showers of blessings, showers of blessings we need. Sea drops sounders are falling, but for those showers we breathe. Showers of blessings, showers of blessings we need. దయచేసి మోకరించండి. గురువుని సన్మానించటం క్రీస్తుని సన్మానించటమే. మోకరించి అంతోని వారా, నువ్వు నా కొరకు మనవి చేస్తావని నమ్మకంతో విశ్వాసముతో వచ్చాను. నన్ను దీవించు. నీ దగ్గర నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా పోతుండ. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మయైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేటిక యొక్క పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన పునీత అంతోని మా కొరకు వేడుకొనండి. తపో ఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శ్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశా మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన పునీత సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను గడగడలాడించడి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి.
పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మినోరను సన్యాసులకు ఉద్బోధించిన దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులనైన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణచే లేపిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. అంధులకు దివ్య దృష్టి నసగు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనబరచు పునీత అంతోని వారా పోగొట్టుకొనిన వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. వ్యాజ్యాకారుల నిజమును రక్షించిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ నసుకు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. అపోస్తులుల అపరిమిత ప్రేమను పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. విషమిలితమైనదని తెలిసి భోజనమును భుజించిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్ధి చెందిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిథ్యను వర్ణించిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించి వారి కొరకై మనవి చేయ పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా కొరకు వేడుకొనండి. బాలరూపధారులైన సృష్టికర్తను హస్తం నందు ఎత్తుకుని ముద్రిడ ప్రత్యేక భాగ్యమును పొందిన వారా కొరకు వేడుకొనండి. బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా శూరత్వము గల మేపరి కష్టపడు వారికి సంతోషము కలిగించువారును పాపాగ్ని చల్లార్చువారును ఉన్నత పరమండలమందుండు వారైన పిత అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల వలన దరిద్రులైన మాకు మోక్షానందను దయచేయునట్లు ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాదుని వాగ్దత్తములకు మేము పాత్రుల మగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా నుండునట్లు నిత్యానందమును అనుభవించుటకు పాత్రుల మగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు. మేము మీ వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగవలెనని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నింటినీ యేసునాథుని దివ్యముఖమును చూచి మనవులను మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారి శరణ గోరు జపము. ఈ యొక్క ప్రార్థనను మనమందరము ఏకకంఠముతో జపించుకుందాం. ముకుందాపురములో వెలసిన అద్భుత కరుణవగు పునీత అంతోని వారా మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికో మేలు చేశారు. మా విన్నపములు కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములు ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయము లభిస్తుంది. కొద్దిసేపు మౌనముగా మన మనస్సులో ఉన్న విజ్ఞాపములన్నింటినీ ఆ యొక్క పునీతునికి సమర్పించుకుందాం.
పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునే ఎప్పుడును సదాకాల మహిమ కలుగునుగాక. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అందరు కూడా లేచి నిలబడదాం. వాలంటీర్స్ పేపర్స్ని కలెక్ట్ చేయండి. కొద్దిసేపు స్వస్థత ప్రార్థన. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. ఒక అడుగు ముందు పెట్టి వస్తారా? ఈ సమయంలో ముఖ్యమైన రెండు వ్యక్తులకు వందనం చెల్లించడానికి మర్చిపోయాను. ఫాదర్ పాల్తో కలిసి వచ్చిన బ్రదర్ స్లీవా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యర్. అండ్ సెకండ్లీ సుమన్, దేవాలయమును లైట్స్తో అలంకారం చేశారు సుమన్. మరియు ఆయనకు తోడుబడుతున్న ప్రతి ఒక్క యువతులకు, యువకుడులకు వందనాలు. ముందుకు వచ్చేయండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా.
ఖర్చు లేదు ఒకరి దగ్గర అడిగి వచ్చాను నన్ను కూడా తీసుకొని వెళ్ళమని ఆటోలో కొద్ది చోటలు కూర్చొని వచ్చాను ఏసయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను తాకు ఏసయ్య ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్య నన్ను చూడు నన్ను చేయి పట్టి లేపటకురా ఈరోజు నీ ప్రజలను దర్శించుటకురా కరుణామయుడు కడుపు తరుపుకొని పోయినదని వాకు చెప్పుచున్నదే నీ ప్రజలు అయ్యా నువ్వు లేకుండా విమోక్షణం లేదని నీవు లేకుండా రక్షణ్యం లేదని నీ ఒక్కరే నీ నామమే విడుదల ఇవ్వగలుగుతుంది నమ్మి వచ్చున్నారయ్యా యేసో నీ గాయాల ద్వారా పిల్లలకి స్వస్థత కలిగించే విడాకులు తీసుకున్న వారి కుటుంబంలో సమాధానం కలిగించే వీడిపోయిన వారిని మళ్ళీ కలుపుమయ్యా ఖాళీ అయిన గర్భములు జీవనంతో నింపుమయ్యా ఖాళీగా ఉన్న కుటుంబమును ఆశీర్వాదముతో నింపు దావీదు కుమారా నాకున్న దుఃఖం రోజు రోజు పెరుగుతున్నదయ్యా చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరు దీవించు ఆశీర్వదించు కలత నిన్ను కెరుగుతుంది కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు ఏచితి కలత నిన్ను పెరుగుతుంది కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు ఏచితి కలత నిన్ను పెరుగుతుంది కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు ఏచితి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య చేయి పట్టి నన్ను నీ ఆరాధనా 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 ఆరాధనా
కుమిలిపోతిని నమ్మిన వారే నను వీడగ భారమాయను లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య చూడు యేసయ్య నన్ను చూడు యేసయ్య చేయి పట్టి నన్ను నీవు నడుపు 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 యేసయ్య చేయి నీ అమ్మకు స్వస్థత యేసయ్య ఇస్తాడు నీకు కావలసిన నెమ్మది యేసయ్య ఇస్తాడు నీ దుఃఖం సంతోషంగా మారుతది ఇది అంతోని వారి రోజు ఆయన ప్రార్థనలో నాకు చెప్పిన విషయం ఈరోజు వారు ఏమి అడిగినను అది నేను పొందినట్లుగా చేస్తానంటున్నాడు రెండు చేతులు పైకి లేపి ఏసయ్యా నా తండ్రికి స్వస్థత ఇవ్వయ్యా నా కుటుంబములకు శాంతి ఇవ్వయ్యా హల్లెలూయా యేసు నీ ఆత్మ ఇక్కడ గుండ్రంగా తిరుగాడను కాక యేసుని శక్తి ఇక్కడ ప్రవహించను కాక పరలోకం తెరవబడను కాక మన తొడుతీని మాట రాయిన మీ పరాధిలో నా తరియన కరాశంతలోని ఉష్మనని లేని అన్ని రకమైన అంధకార శత్రులను బంధిస్తున్నామని యేసుని రథం ఇప్పుడు పోయబడదు కాక ప్రతి ఒక్క కుటుంబంలోని వెలుగు ప్రకాశించదు కాక శక్తితో కాదు బలముతో కాదు ఆత్మ వలని అన్ని సాధ్యం దేవాని ఆత్మను కుమ్మరించు స్వీకరించండి దేవుని అగ్ని మీ మధ్యలో దిగి వస్తుంది హల్లెలూయా ఆమేన్ అని పలకండి హల్లెలూయా రెండు చేతులు పైకి లేపి ఆకాశం వైపు చూడండి దేవా సహాయం ఎక్కడ నుండి లభించును పని మనుషులు కన్నులు యజమాని చేతులు చూచినట్లే నా కన్నులు నిన్ను చూచుచున్నవి నాకు సహాయం ఎక్కడ నుండి లభించును ఆకాశములు భూమిని సృష్టించిన నీ దగ్గర నుండే కదా ఇశ్రవేలును సృష్టించిన దేవుడు నిద్రపోడు కొడుకు తీయడు కంటి పాపవలే కాపాడుతాడు భయపడకు దిగులు పడకు నీ నీటిలో నడచినను మునిగినట్లుగా దేవుడు వదలడు నీ అగ్నిలో నడచినను కాలిపోవటకు వదలడు నీతోనే నడచి నిన్ను ఓదార్చి తల్లి వలే కాపాడును నీ పేరుని అరచేతులో రాసుకొని ఉన్న నీ సర్వశక్తి కలిగిన భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు ఏడవకు కలవరపడకు కలత చెందుకు దేవుని దగ్గర ప్రార్థన చేయి నీ శక్తికి
అధికముగాని శోధింపబడనియను. నీ శక్తికి అధికముగా శోధింపబడిన సమయములో నేను నీకు శక్తినిచ్చి బలమిచ్చి ధైర్యమిచ్చి భరించే బలమిచ్చి తప్పించే మార్గమును చూపిస్తాను. నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. రెండు చేతులు పైకి లెప్పుకో. గాడ్ ఇస్ హీలింగ్ యు నౌ. యేసయ్యను తాకుతున్నాడు. రహస్యమైన వ్యాధి, రహస్యమైన వ్యాధిలో ఉన్న ఒక స్త్రీ ఇప్పుడు నీ స్వస్థతను పొందుకుంటున్నా. నీ జీవితమును ఆడుకొనిన ఒక వ్యక్తి బెదరించి మళ్ళీ మళ్ళీ నిన్ను ఆడుకుంటున్నాడు. ఈ రోజు నుండి అది జరగదు. స్వస్థత, నా భర్తని కాపాడమని తాళిని పట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా సహోదరే. నీకు స్వస్థత, నీ భర్త కాపాడబడుతున్నాడు. అది ఇది కోల్పోయానని ఎవరెవరు కోల్పోయి ఉన్నారో అంతోని వారిని ఆశీస్సును వలన నీ కోల్పోయినది తిరిగి పొందుకొనబోతున్నావు. దాదాపు 13 మందికి కోల్పోయినదిని తిరిగి పొందుతున్న వరం, సాక్ష్యంగా నిలబడుతున్న వరం నీకు వసగుతున్నాడు. మీలో ఒకరికి 2 చేతులు నరములు పనిచేయకుండా ఇట్లా చెయ్యలేవు, ఇట్లా ఉంచుకుంటారు, స్టిఫ్గా ఉంటుంది. యేసయ్య నిన్ను తాకుచున్నాడు. ఆమేన్. యేసయ్య పాదములో నా కన్నీటిని పోస్తున్నానని మూత్ర ఇన్ఫెక్షన్ ఉన్న ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నా యేసయ్యకి స్వస్థతను కలిగింపచేస్తున్నాడు. యేసయ్య మీలో ఒకరు చాలా త్వరగా అలసిపోతారు, బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్లుగా ఇప్పుడు యేసయ్య తన శక్తిని నీకు వసగుతున్నాడు. ఆమేన్. 2 చేతులు పైకి లేపండి. 14 సంవత్సరంగా ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక అయ్యా నీకు యేసయ్య ఇప్పుడు స్వస్థతను ఇస్తున్నారు. అది ఏమనగా పక్షవాదం సంబంధించిన వ్యాధి, అది ఈ రోజు నీ జీవితం నుండి తొలగింపబడుచున్నది. దేవుని స్తుతించుదాం. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు చెప్పటి పాడుతా. గొంతులో థైరాయిడ్ వ్యాధితో ఉన్న ఒక సహోదరుడు, ఒక సహోదరి ఇద్దరికి స్వస్థత. గొంతులో థైరాయిడ్తో ఉన్న వారికి, వారిలో ఒకరికి బ్లడ్లో ఆ థైరాయిడ్ ఉన్నది. అంతోని వారి ప్రార్థన ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది. చెప్పటి పాడుదా. నీవు కలవర పడవలదు, కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. యేసు నిన్ను వదలి పెట్టడు, యేసు నిన్ను వదలి పెట్టడు, నా యేసు నిన్ను వదలి పెట్టడు, నా యేసు నిన్ను వదలి పెట్టడు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. ఈ దుఃఖం ఇప్పుడు మారుచున్నది. ఈ క్రమంలో పిశాచ శక్తులు మారిపోతున్నాయి. నీ తలరాత మార్చబడుచున్నది. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులు రేపటి దినం ఉండదు. నీ జీవితంలో ఇప్పుడు ఉన్న అప్పు బాధలు రేపటి ఉండదు. అంతోని వారి పేరిట ఉన్న నమ్మకంలో ప్రవక్తగా పలుకుచున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి దుఃఖం ముగింపబడునుగా. స్తోత్రం. ఆయన ముళ్ళ కిరీడం నా కొరకే, ఆయన చిందిన రక్తం నా కొరకే. ఆయన నామం దుర్గం అంటది, ఆయన నామం నాకు కోటం అంటది. స్తోత్రం ప్రభు. యేసయ్య కంటి పాప వలన కాపాడుతున్న దైవమా, నేను నమ్ముచున్నాను.
నాకు స్వస్థత ఈ రోజు ఈ క్షణం కలుగు చేయు. ముల్ల మగుడం నీ కోసమే, రక్తమంత నీ కోసమే, ముల్ల మగుడం నీ కోసమే, రక్తమంత నీ కోసమే. చెయ్యి చచ్చి పిలుస్తున్నాడు, చెయ్యి చాపి పిలుస్తున్నాడు, నీటితో పరుగుడండి. కలవర పడవరదు, కలవర పడవరదు, నీవు కలవర పడవరదు. Shut up.
నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా Vandanam Yesaya Vandanam Yesaya
వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 చేసిన మేలకు నీవు చూపిన కృపలకు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నన్ను నీవెంతగానో బలపరచావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు విశేషు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు విశేషు మహిమైశ్వర్యములు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తి నాకు సగుమా, నీ ఆత్మశక్తి పరిశుద్ధాత్మదేవుడాని శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడాని అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడాని శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మదేవుడాని అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మదేవుడా పెదవిని సాచుమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా